Hi everyone, welcome back to my channel. Neen me Sowjanya. Na channel peru vachesariki Sowjanya Siriseni. Ela unnaru andaru baagunnara nenu chaala baagunnanu. Ee roju chaala simple ga ragi rava upma ela cheyalane chupistunnanu. Just chaala takku ingredients tho mana rava upma anedi dinner ga gaani breakfast ga gaani chesukovachu annamata. Deeniki kavalsindi em ledandi onion, tomato, mirchi and koncham allam annamata. అల్లం వేస్తే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది కదా. ఇంకా నేను అవి కట్ చేసేసాను. ఇంకా నెక్స్ట్ ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసుకున్నాను, గ్యాస్ స్టవ్ వెలిగించి. అండ్ ఇది చాలా ఈజీ అండి. రవ్వ అనేది, రాగి రవ్వ అనేది ఇట్స్ మోస్ట్ హెల్దీయెస్ట్ అన్నమాట రవ్వ. సో నేను మొన్న చేశాను కదా, మొన్న లాస్ట్ వీడియోలో రవ్వతో ఏదైనా చేసుకోవచ్చు, ఇడ్లీలు కానీ మిగిలిన రవ్వతో, స్ప్రౌట్స్ నుంచి చేసిన రవ్వ. సో ఇంకా నేను ఈరోజు ఒకసారి ఇలా ఉప్మా ఎందుకు చేయకూడదా అని చెప్పి ట్రై చేశానండి. ఇట్స్ వెరీ ఆసమ్ అండ్ వెరీ టేస్టీ. మా పాప కూడా చాలా ఎంజాయ్ చేసింది ఉప్మాని, అండ్ మా హస్బెండ్ నేను ఫుల్లీ ఎంజాయ్డ్ అనమాట. ఇంకా చూడండి, ఇంకా తాలింపు వేసేసాను. అండ్ నెక్స్ట్ మనం కట్ చేసుకున్న వెజ్జీస్, ఆనియన్ అండ్ మిర్చి వేసేసాను. కరివేపాకు అన్నీ వేసుకోవచ్చు, ప్రజెంట్ నా దగ్గర లేవు సో వేయలేదు. ఇంకా జస్ట్ వెరీ సింపుల్ అండి. కొంచెం ఆనియన్ మగ్గాక ఇంకా మనం టమాటోస్ అనేది వేసేసుకున్నాం. ఇంకా వెజ్జెస్ ఏమున్నా వేసుకోవచ్చు అనమాట, లైక్ క్యారెట్, పొటాటో ఇలా. అప్పుడు ఇంకా హెల్దీయెస్ట్ బ్రేక్ఫాస్ట్ అవుతుంది అది, ఆర్ డిన్నర్. చూసారా, కొంచెం ఆనియన్ అలా కొంచెం రెడిష్ వచ్చినాక వేసుకోవాలి. కొంచెం పసుపు అండ్ కొంచెం సాల్ట్ కూడా వేసేసుకోవాలి ఫస్ట్ లైట్గా. నెక్స్ట్ ఇంకా మనం వాటర్ అనేది పోసేసుకుంటాం అన్నమాట. చాలా సింపుల్ అండి. కొంచెం టమాటోస్ని అలా మ్యాష్ చేసుకుంటే కొంచెం గట్టిగా ఉంటాయి. ఇక్కడ టమాటోస్ ఏందో బెంగళూరు టమాటోస్ ఏదో అంటారు ఇక్కడ, సో గట్టిగా ఉంటాయి, అందుకే త్వరగా ఉడకం అనమాట. కొంచెం మనం అలా మ్యాష్ చేసేసుకున్నాక ఇంకా నేను కొలత ఈ గ్లాస్ రవ్వ తీసుకుంటున్నాను. సో గ్లాస్ అనేది 2 cups ఆఫ్ వాటర్ అనమాట. 1:2 ఇక్కడ రేషియో. చూసారు కదా, నేను 2 cups ఆఫ్ వాటర్ పోసేసాను. అండ్ నెక్స్ట్ అవి బాగా బాయిల్ అవుతుండగా మనం రవ్వ అనేది వేసుకోవాలండి. చూడండి, బాగా ఇంకా బాయిల్ అవుతున్నాయి కదా. ఇంక ఇప్పుడు మళ్ళీ ఒకసారి సాల్ట్ అనేది టేస్ట్ చూసేసుకొని, ఇందులో మెయిన్ ఏంటండి సాల్ట్ అండ్ కారం. కారం అది మిర్చి ద్వారా మనం ఇస్తామని కదా. సో ఇంకా చూడండి, బాగా బాయిల్ అవుతుంది. అండ్ గీ కూడా వేసుకోవచ్చండి. గీ కూడా వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. నేను ఒక ఫుల్ స్పూన్ గీ వేసాను. సో ఇట్స్ టేస్ట్ వెరీ గుడ్ అనమాట. ఇంతలోకి వీడియో అనేది మీరేం చేయాలంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయాలి నాకు. సో అండ్ చూడండి, అండ్ 1 cup రవ్వ. నేను అప్పుడు చేశాను కదా, నా వీడియో చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. స్ప్రౌట్స్ నుంచి రాగి పిండి ఎలా చేయాలి అనేదే. సో ఇంకా చూడండి, ఉప్మా అనేది రెడీ అయిపోయింది అనమాట. ఆల్మోస్ట్ ఇంకా 1 minute అలా ఉంచేసేసి తీసేయటమే. చూసారు కదా, ఇట్స్ వెరీ టేస్టీ అండి. నాకైతే భలే నచ్చేసింది. ఫస్ట్ టైం చేశాను, బట్ ఇట్స్ వెరీ టేస్టీ. చూసారు కదా, ఇంకా నా ఉప్మా అనేది ఆల్మోస్ట్ రెడీ. ఒక్కసారి అలా బుడగ వస్తుంది కదా, అలా వచ్చినాక ఇంకా ఆఫ్ చేసుకోవచ్చు. ఇంకా డ్రై ఫ్రూట్స్ ఉంటే డ్రై ఫ్రూట్స్ ఏమైనా వేసుకోవచ్చండి. ఇదంతా మన చాయిస్ అన్నమాట. సో ఇదండి ఈరోజు చాలా సింపుల్ అండ్ టేస్టీ రాగి రవ్వ ఉప్మా. మీరు కూడా ట్రై చేసినట్లయితే నాకు కమెంట్ చేసి చెప్పండి. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.